భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఒక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఏ బలంతో పోయి అక్కడ మీరు హామీ ఇచ్చారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా ఎలా హామీ ఇచ్చారు మీ హామీ తప్పు అనేటటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా విద్యార్థుల యొక్క డిమాండ్లను అవహేళన చేసినటువంటి మంత్రిగా రెండవది అవహేళన చేయడమే కాదు ఈరోజు మీరు వాళ్ళందరినీ కూడా మిస్ చేసి అర్ధరాత్రి అసత్యాలు మాట్లాడి నేను నెల రోజుల లోపల సమస్య పరిష్కరిస్తానని చెప్పి పదిహేను రోజుల్లో మళ్ళా వస్తానని చెప్పి ఈరోజు నీ తాబేదారు అయినటువంటి ఒక ఇన్ఛార్జీల వైస్ ఛాన్సలర్ చేత సెలవులు ప్రకటించినవు అంటే నువ్వు చేతగాని మంత్రివని అర్థము తక్షణము నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఈ రాష్ట్రములో ఉండేటటువంటి ఒక మంత్రిగా ఏ పరిస్థితుల్లో నువ్వు ఆ సమస్యను పరిష్కారం చేయలేకపోయినావో రాష్ట్ర ప్రభుత్వం నీ యొక్క హామీ పట్ల లేదా నువ్వు ఇచ్చినటువంటి హామీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు సహకారం లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ నేను తీర్చిదిద్దుదా అని చెప్పి ఈరోజు విద్యార్థులకు సెలవు ప్రకటించడము అంటే రాష్ట్ర ప్రభుత్వం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులకు సెలవులు ఏ విధంగా ప్రకటిస్తారు అంటే ఎన్ని రోజులు సెలవులు ప్రకటిస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ ఇవ్వచ్చు వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ ఛాన్సలర్గా ఛాన్సలర్గా నియామకం చేయొచ్చు లేదంటే అనేక మంది ఈరోజు విద్యావేత్తలు ఉన్నారు చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి ఏమంటున్నానంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు ఇప్పటి వరకు ఒక శ్వేత ప్రభుత్వం ప్రకటించండి మీరు నెల రోజులైంది కదా నెల రోజుల్లో మీరు తీసుకున్నట్టేంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఎఫ్డీలు కొల్లగొట్టింది వాస్తవమా కాదా విద్యార్థుల యొక్క డబ్బులనే కొల్లగొట్టి విద్యార్థుల జేబుల్లో డబ్బులు పెట్టి చెవులల్లో పూలు పెట్టింది నిజమా కాదా మంత్రి ధైర్యం ఉంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి ఎందుకు వాళ్ళ యొక్క జీవితాలతోటి బలరాం గారు నేను మళ్ళొక్కసారి మీకు మనవి చేస్తూ ఉన్నా ఇదే బాసర ఐటీ పైన రాష్ట్రంలో ఉన్న మూడు ఐటీల పైన విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గించినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను మీ ముందు చెప్తా ఉన్నా బాసర ఐటీని కూడా నియామకాలు చేయకుండా విద్యార్థుల పట్ల విద్యార్థులకు బాసర ట్రిబులయిటీ అంటే అదొక నరరూప కూపమనేటటువంటి పద్ధతుల్లో బాసర ట్రిబులయిటీ అంటే ఎవ్వరు కూడా చేరకుండా దాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే నన్ను అడగండి